గారు మరో ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుండి భానుకిరణ్ పంపించారు. విభూతిని నుదుటిని ఏ విధంగా ధరించాలి, దాని ప్రాముఖ్యత తెలియజేయండి అని అడుగుతున్నారు. ముందుగా విభూతిని ఎడమ చేతిలోకి తీసుకోవాలి. పగటిపూట అందులో నీళ్లు కలిపి ఆ తర్వాత కుడి చేతి మూడు వేళ్లని ఆ నీళ్లతో తడిపిన విభూతిని ఇలా రంగరించి అలా చేతికి తీసుకుని నుదుట అగ్ని రీతి భస్మ వాయు రీతి భస్మ అనే మంత్రంతో కానీ లేదా ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతార్త అనే మంత్రంతో కానీ ధరించాలి. దీనిని సజల విభూతి అంటే నీటితో కూడిన విభూతి, సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు కూడా విభూతి ధరించేవాళ్ళు ముందు చేతిలోకి ఎడమ చేతిలోకి విభూతి తీసుకుని నీళ్లు కలిపి ఇందాక నే చెప్పిన మంత్రంతో విభూతి నుదుటి ఇలా నే పెట్టుకున్నట్టుగా మూడు రేఖలుగా పెట్టుకోవాలి. అయితే మంత్రం తెలియకపోతే ఓం నమశివాయ అనుకుంటూ లేదా శివశివ అనుకుంటూ కూడా పెట్టుకోవచ్చు. నీళ్లు దొరకకపోతే పొడి విభూతి కూడా పెట్టుకోవచ్చు. సాయంత్రం మాత్రం సూర్యాస్తమయం నుంచి రాత్రిపూట నీళ్లతో తడిపి పొరపాటును కూడా పెట్టకూడదు. అంటే నీళ్ళు ఎప్పుడూ కూడా పగటిపూటే, రాత్రిపూట శుష్క విభూతిని ఉట్టి విభూతినే పెట్టుకోవాలి మూడు వేళ్లతో. ఆడైనా మగైనా మూడు వేళ్లతో పెట్టుకోవాలి. కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఇంత విభూతి పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే కనీసం కొంచెం విభూతిలా పెట్టుకోండి, బొట్టు పెట్టుకున్నట్టు లేదా ఒక రేఖగా అయినా పెట్టుకోండి. మూడు రేఖలు పెట్టుకుంటే ఉత్తమం, రెండు రేఖలు మధ్యమం, ఒక్క బొట్టేస్తే అధమం, అసలు బొట్టే లేకపోతే ఆ ముఖం చూడకూడదు. దిగ్భస్మరహితం ఫాలం దిగ్రామం అశివాలయం దిగ్ అనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయం అంటే నుదుట విభూతి లేకపోతే ఆ విభూతి చూడకూడదు. స్మార్త సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో తిరునామాలు పైకి పెట్టుకోవాలి, అది లేకపోతే ఆ ముఖం చూడకూడదు. ఈ నియమం పాటించాలి. కాబట్టి విభూతిని మూడు వేళ్లతోటి శుభ్రంగా రంగరించుకుని నుదుట హాయిగా తిరునామాలుగా మూడు నామాలుగా తీర్చిదిద్దుకోవటం ఉత్తమము. ఇది దాని నియమం. కనీసం ఒక్క బొట్టైనా పెట్టండి, ఎంతో కొంత విభూతి లేకుండా నుదుటితో బయటికి వెళ్ళకండి.